మరి మనకు మామూలుగా ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి సరదాగా వచ్చి మాట్లాడితే బ్లెస్ చేస్తే ఈ సినిమా గురించి మాట్లాడితే ఎలా మాట్లాడతారు ముందుగా మన చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే శేఖర్ మూవీ చాలా పెద్ద హిట్ట ఇలా ఉంది ఎందుకంటే ఒక సింహం రెండు అడుగుల వెనకెక్కేసిందంటే తప్పకుండా నాలుగు అడుగులు నాలుగు వేల అడుగులు ముందుకేయడానికి అని చెప్పేసి ఆ మాదిరిగా ముందు పోవాలి మీ అందరి సపోర్ట్ ఉండాలి చప్పట్లు కొట్టడం కాదు నవ్వడం కాదు తప్పకుండా థియేటర్లకు వెళ్ళి సక్సెస్ చేయాలి మూవీ అని చెప్పేసి తెలుసుకుంటున్నాను మంచి రోజులకు మంచి మనసులకు మంచి రోజులు ఉంటే మనందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పేసి ఆ మాదిరిగా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తమళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆవిడ అప్పటి నుంచి చప్పట్లు కొట్టట్లేదు అని అంటే నేను అనుకున్నాను నా మీకు కూడా కొట్టరేమో అనుకున్నాను నేను పర్లేదు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా పుట్టినరోజు నాకు డిసప్పాయింట్ చేయకుండా చక్కగా చప్పలు కొట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అది ఉంది కొట్టట్లేదు అని చెప్పడం ఎందుకు మధ్యలో మీరు ఇంకోసారి చప్పట్లు కొట్టలేదో నేను వచ్చినప్పుడు చెప్తున్నా మామూలుగా ఉండదు సరే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారండి కేసీఆర్ గారు ఎలా మాట్లాడతారు చూద్దాం ఉండ మానే ఉండు నువ్వు ఉండు పర్శాంతి ఏదేమైనా ఇవాళ శేఖర్ అనే సినిమా నేను కూడా అయ్యా ఈ పిల్ల అన్నది ఏ నేను చిన్న పని రాజశేఖర్ సినిమాలు చిన్న పనిచే చూస్తున్నా అని చెప్పింది నువ్వు కాదు నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అయినా కూడా ఆయన గ్లామర్ తగ్గలే ఆయన పవర్ తగ్గలే ఆయన తగ్గలే అట్లనే ముందుకు పోవాలి ఆయన అట్లనే మంచిగా ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మా సమ్మక్క సారక్క ఆ రాజేశ్వరుడు అందరి దేవుళ్ళ దీవెన ఆయనకు ఉండాలని చెప్పి తెలుసుకుంటూ నువ్వు ఉండేందే ఆగు నాకు తెలియదు ఆనే నాకు తెలియక సీఎంఐనా నాకు తెలియక సీఎంఐనా భయంగా గోడి బజార్లో గుడి పెట్టిందట గట్టు ఉండదు కథ పొట్టొని పొడుగోలు కొడితే పొడిగోలు పోషమ్మ కొట్టిందర గట్లుండదు నీ కథ నీకు తెలియదు మాలు చూసామా చూసో ఇక పనికి మాలందరు ఇస్తారు గిట్లనే అచ్చి పరిశ్రమ చేస్తూ ఉంటారు నాకు తెలియదు ఆనే ఊక ఊ ఆగే ఆగు మాట్లాడతాను కదా ఆలోచించరానే మనం మాట్లాడేటప్పుడు ఆలోచించ సీఎం మాట్లాడుతున్నా సీఎం మాట్లాడేటప్పుడు ఘటన ఉంటుంది అల్లూల్లి నేను అటెక్ చెప్తా మీకు ఛాన్స్ ఇస్తా చప్పులు కొట్టే ఛాన్స్ ఇస్తాను అన్ని ఇస్తా ఆమె కూడా మాట్లాడుతూ ఆమె కూడా కొట్టురు చెప్పట్లు ఈ విధంగా కేసీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది తీసుకొని చెప్పచ్చు అలాగే ఇప్పుడు ఇంకొక వ్యక్తి మాట్లాడతారు ఆయన ఎవరో మీరే చెప్పాలి సో నాకు తెలిసే నేను ముందే చెప్పాను జీవిత గారికి చెప్పాను ఏదన్నా సినిమా టైటిల్ పెట్టాలంటే ఎలాగని చెప్పేసి అంటుంటే జీవిత గారు నన్ను అడిగితే నేను చెప్పాను టైటిల్ శేఖర్ పెట్టమని అది కదా నేను శేఖర్ టైటిల్ పెట్టమని చెప్పింది నేనే మరి హీరో ఎవరు పెట్టాలని అడిగింది జీవిత గారు రాజశేఖర్ గారి పెట్టండి శేఖర్ లో రాజశేఖర్ ఉంది కదా అని చెప్పాను వాస్తవం అంటే చెప్తున్నాను నేను మీరు అర్థం కట్టలేదు అర్థం చేసుకోట్లేదు మరి డైరెక్షన్ ఎవరు పెట్టాలంటే నువ్వే చెయ్యని చెప్పాను మరి అదే ఇంకెవరిని పెట్టకూడదు అని అంటే ఒక శివారెడ్డిని పెట్టద్దని చెప్పాను అంతే అలాగే జగన్ గారు ఎలా గెలిచారు నా ఫ్యాన్ గుర్తు పెట్టుకోమని చెప్పాను ఫ్యాన్ గుర్తు నాదే ఆయనకి చెప్పాను ఆయన గెలిచాడు నా ఫ్యాన్ గుర్తు ఎలా అంటున్నారా నా గుర్తు ఏంటి హెలికాప్టర్ గుర్తు హెలికాప్టర్ కి ఏముంటుంది పైన ఫ్యాన్ కదా పెద్ద ఫ్యాన్ జగన్ గారిది చిన్న ఫ్యాన్ నా ఫ్యాన్ నేను పక్కకు పెడతాను నీ ఫ్యానే పెద్దగా కనబడుతుంది ఆటోమేటిక్గా మీరు గెలుస్తానని చెప్పాను గెలిచాడు ఏటారు అవునా కదా చెప్పలు కట్టండి మరి గట్టిగాను సో ఈ విధంగా మనం కేఏపాల్ వాయిస్ తీసుకుని కూడా సరదాగా చెప్పుకోవచ్చు అదేవిధంగా చూస్తే మరి మన నాకు బాగా ఇష్టమైనటువంటి మా అన్న రాజశేఖర్ గారు అయితే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీలో నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అండ్ అన్న అని పిలుచుకునే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కూడా వచ్చి బ్లెస్ చేస్తే ఎలా ఉంటుంది చిరంజీవి గారు వచ్చి బ్లెస్ చేస్తే ఎలా ఉంటుంది కొంచెం వాల్యూమ్ మెచ్చుకో రివర్బుల్ లైట్ వాల్యూమ్ చిరంజీవి గారు ఈరోజు మీ అందరి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా ఏదేమైనా రాష్ట్రం చూస్తే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నేను ఆయన అంత పవర్ఫుల్గా యాక్ట్ చేయలేడేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చూస్తుంటే అంటే ఏదైనా నేను డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయడంలో దిట్ట ఒక్కసారి వీలెప్ప వేశానంటే అమ్ముడు లెట్స్ కుమ్ముడు కానీ ఆయనంత యాంగ్రీగా చేయాలంటే నిజంగా వాస్తవం కాదు అది ఎలా సాధ్యమవుతుందో ఆయనకు నిజంగా అర్థం కాదు నాకైతే నిజంగా నరాలు తెగిపోయినంత పని అవుతుంటుంది ఆయన చేసే ఒక్కొక్క అటెంప్ట్ చేసేటువంటి ఆ సీన్స్ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది ఏదేమైనా కూడా జీవిత గారు రాజశేఖర్ గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ పిల్లలు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారు నిజంగా వాళ్ళ పిల్లలు చూస్తుంటే శివాని शिवात्मिका शिवात्मिक वेरी టాలెంటెడ్ కుటుంబంలో టాలెంటెడ్ వాళ్ళే పుడతారని అన్నట్టుగా నా కడుపులో రామ్ చరణ్ తేజ్ ఎలాగైతే పుట్టాడో ఆయన కడుపులో ఇద్దరు ఆడపిల్లలు అద్భుతంగా టాలెంట్ వాళ్ళు పుట్టారు ఆల్ ది బెస్ట్ రాజశేఖర్ థ్యాంక్ యూ తప్పకుండా జీవితకి నీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఈ సినిమా ద్వారా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మాటల్లోనే వచ్చేశారు ఎప్పుడైతే ఆ ఇద్దరు పేర్లు చెప్పానో శివాని శివాతి మీద కానీ ఇద్దరు వచ్చేశారు ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ విధంగా చిరంజీవి గారు ప్లీజ్ వెల్కమ్ శివాని శివాత్మిక మీ మూవీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సో ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనా ఉందిలే డైరెక్ట్గా చెప్పకుండా రూపంలో చెప్పాము అనమాట సో ఇప్పుడు నందమూరి అందగాడు మన బాలయ్య బాబు ఇండస్ట్రీలో ఇంకొక పెద్ద హీరో బాబు గారు వచ్చి మాట్లాడితే బాలయ్యబాబు గారు ఏమని చెప్తారు ఎలా ఆల్ ది బెస్ట్ చెప్తారో చూద్దాం చాలా సంతోషం సమీర్ నువ్వు లేవాల్సి సమీర్ నువ్వు లేవాల్సిన అవసరం లేదు కూర్చో దమ్మిడి దిమ్మిడియే యా నాస్తి తదా దుర్భిక్షం అన్నట్టుగా ఎత్త ఎత్తున రాజ్యంతర తర పూజ్యంత అన్నట్టు ఈరోజు ఎంత ఇంత అడుడింతయి అన్నట్టుగా రాజశేఖర్ గారు ఒక విలన్గా స్టార్టించి తలంబ్రాలు కావచ్చు లేకపోతే ఇంకా దానికంటే ముందు ఏదైనా సినిమా కావచ్చు కానీ ఈరోజు హీరోగా ఎంతో సక్సెస్ఫుల్ హీరోగా మరి ఆయన ఈరోజు ముందుకు దూసుకోవడం అనేది మనందరం చూస్తూనే ఉన్నాం ఏదేమైనా కూడా శేఖర్ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి రాజశేఖర్ గారికి జీవిత గారికి ఆ జీవిత గారి డైరెక్షన్లో రాజశేఖర్ గారు నటించడం అంతేకాకుండా వాళ్ళ ఇద్దరు కూడా ఇందులో నటించడం అనేది మామూలు విషయం కాదు వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అనగానే ఒక అభిమాని డైలాగ్ చెప్పమన్నాడు చూడు వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడిపోతావు మా ఊరికి వచ్చి మా ఊరు ఊరి తినే బెడ్ మారుతుంది కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మారు అన్నా రెండు బాల్కనీ టికెట్లు కావాలి క్యారే అవులే సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలుసు నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలుసు నువ్వంటే కుంభకోణానికి భయం నేనంటే రెండు రాష్ట్రాలు ప్రాణం కాలు తువే నంది ముందు రంగులు మార్చే పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతే ఫ్లూటు జింక ముందు పోదు సింహం ముందు కాదు దమ్మిడి యూ థ్యాంక్ యూ సో మచ్